ఎమ్మెల్యే గారు అందరు ప్రభుత్వానికి తీసుకొని వెళ్ళి దానికి మీకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలన్నదే ఎమ్మెల్యే గారి కోరిక కూడా. దానికోసం ఎమ్మెల్యే గారు ఎంత పని ఉన్నా కానీ మన దగ్గరికి అర్జెంటుగా వచ్చారు. కాబట్టి మీరు ప్రత్యేక మార్గాలు ఏమన్నా ఉంటే అవి తెలియజేయవలసిన కోరుతున్నాం. మా భూమిని తీసుకోవద్దు అనుకుండా, ఈ భూమిని తీసుకుంటే మీకేం చేయాలి? మీరు మైక్ ద్వారా మాత్రమే తెలియజేయాలి. లేని వాళ్ళకు పొజిషన్ సర్టిఫికెట్లు అడుగుతూ పట్టాలు అడుగుతూ వాళ్ళకి ముందు హక్కు కల్పించండి. హక్కు కల్పించి వాళ్ళకి న్యాయం చేయండి. అందులో 25,000 అంటారు, చాలదు. 35,000 30,000 అన్న కౌలు అంది రైతులు బతకలేరు అక్కడ. గతంలో ఆల్రెడీ ఎంజాయ్మెంట్ మా వాళ్ళు చేయడం జరిగింది. ఆ ఎంజాయ్మెంట్ ప్రకారం మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయంటే ఆ లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ని మీ గ్రామంలో ప్రచురిస్తామో అవి చూసుకొని మీరు ఎవరైతే భూమి మీద ఉన్నారో గతంలో 4 సంవత్సరాల క్రితమే ఎంజాయ్మెంట్ మీ ద్వారానే చేయడం జరిగింది. మీరు ఒప్పుకున్న దాని మీద మీరు దాంట్లో ఎన్ని బోర్లు వేశారు, చెట్లు ఉన్నాయి, అవన్నీ నమోదు పరిచారు. వాటి అన్నిటి లిస్ట్ అవుట్ చేసి మీకు కూడా కాపీ ఇస్తాము, ఎమ్మెల్యే గారికి ఒక కాపీ ఇస్తాము. దానికి మీరు అడిగే మార్గం ఏంటంటే అప్పుడు భూమి మీద ఏ హక్కు లేకుండా ఉన్న వారికి ఏదైనా హక్కు కల్పించి తీసుకోమంటారు, అంతేనా?